हाई हेलो नमस्ते नेन दिव्या वेलकम टू गीतिका नेचुरल टिप्स प्लीज सब्सक्राइब माय चैनल नेनु ओक स्वीट रेसिपी चेस्तानंडी अदेंटंटे मन की स्वीट शॉप लो दोरिके काला जामुन नी ईजी गा इंट्लोने एला तैयार चेसुकोवालो चेसि चूपिस्तानु प्रासेस चूसेयंडी मुंदुगा ओक चिन्न बाउल तीसुकोनी ओक टी स्पून शुगर ओक टी स्पून वाटर याड चेसी ఈ షుగర్ అంతా కూడా వాటర్లో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకోవాలి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి నేను ఇక్కడ ప్రియా బ్రాండ్ తీసుకున్నాను ఇది ఇన్నర్ ప్యాక్ అండి అవుటర్ ప్యాక్ కాదు 180 గ్రామ్స్ అన్నమాట కట్ చేసి వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ వాటర్ని ఈ పిండిలో వేసుకోవాలి మనం ఇవి యాడ్ చేయడం వల్ల ఏంటంటే జామున్స్ అనేవి మాడిపోకుండా పర్ఫెక్ట్గా బ్లాక్ కలర్లోకి వస్తాయి అలాగే కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండి ముద్ద మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలండి కాస్త సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఒకవేళగా మీకు పిండి బాగా పలచబడిపోతే కాస్త మైదా యాడ్ చేసుకోండి ఏం పర్వాలేదు నేను వీడియోలో చూపిస్తున్నంత సాఫ్ట్గా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి ఇలా రెడీ అయిన పిండి ముద్దని మూత పెట్టి కవర్ చేసి ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోండి ఈలోగా షుగర్ సిరప్ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 2.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి అంటే 600 గ్రామ్స్ వరకు షుగర్ పడుతుందన్నమాట అండ్ అలాగే 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి 500 ml వరకు వాటర్ పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకోండి స్టవ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని షుగర్ కరిగే వరకు బాగా మిక్స్ చేయండి ఇలా షుగర్ అంతటా కరిగిపోయిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 2-3 ఎలాచిల్ని దంచి వేసేసుకోండి ఈ షుగర్ సిరప్ పాకం రానవసరం లేదండి కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా కాస్త సాఫ్ట్ అయింది ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కాస్త అదుముకుంటూ రోల్ చేసుకుంటున్నట్లయితే మనకి క్రాక్స్ అనేవి రావన్నమాట సో ఇలా చేసిన తర్వాత కాలాజామున్ నార్మల్గా ఓవెల్ షేప్లో ఉంటాయండి స్వీట్ షాప్స్లో సో ఇలా ఓవెల్ షేప్లో రెడీ చేసుకోండి మీరు కావాలంటే రౌండ్గా కూడా గులాబ్ జామున్ లాగా కూడా చేసుకోవచ్చు నేను కొన్ని ఓవెల్ షేప్లో అలాగే కొన్ని రౌండ్ షేప్లో చేసుకుంటున్నాను మీకు ఎలా నచ్చితే ఆ ప్రాసెస్లో చేసుకోండి సో ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అందుకోసం ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఆ ప్యాన్ పెట్టేసుకోండి స్టవ్ని సిమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టుకోవద్దు ఈ ఆయిల్ అనేది పొగలొచ్చే వరకు కాగనివ్వద్దండి లైట్గా వేడవగానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జామున్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి ఇలా వేసిన వెంబటే గరిటె పెట్టి తిప్పకూడదండి క్రాక్స్ వచ్చేస్తాయి కాస్త ఫ్రై అయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా అంచులమ్మట నుంచి ఈ జామున్స్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కదపండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా స్టవ్ని సిమ్లోనే పెట్టి వీటిని ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ని హైలో పెట్టుకొని బ్లాక్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి చూసారు కదా కలర్ బాగా చేంజ్ అయిపోయినాయి ఇలా చేంజ్ అయిన తర్వాత షుగర్ సిరప్లో ఈ జామున్స్ని వేసేసేయాలి షుగర్ సిరప్ కాస్త వేడిగా ఉండేలా చూసుకోండి ఇలా అన్నిటినీ వేసుకొని మూత పెట్టేసి ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నట్లయితే మనకి జామున్స్ అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదండి 2 అవర్స్ తర్వాత పర్ఫెక్ట్గా కాలా జామున్ రెడీ అయిపోయింది ఇలా సర్వ్ చేసేసుకోండి చాలా డెలీషియస్గా ఉంటాయి
చూసారు కదండి ఈ వీడియో చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే కాలాజాముని ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు మనం గులాబ్ జామున్ చేసుకుంటూనే ఉంటాం కదా, సో అదే గులాబ్ జామ్ మిక్స్ తోటి ఇలా కాలాజాముని ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి స్వీట్ షాప్లో దొరికే అంత టేస్టీ కాలాజాముని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. మీరు ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లోకి వచ్చేస్తుంది. ఈజీగా మీరు మన ఛానల్ని వాచ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.